అనిపించింది. అలాంటి వసంత కూడా ఇవాళ రావడం మాకు చాలా నిలబడాలి. తర్వాత అందరు వచ్చినందుకు చాలా సంతోషం అండి. అనుకున్న వాళ్ళందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ నెక్స్ట్ కొన్ని అవర్స్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా స్పెండ్ చేద్దామని. ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయిందంటే, ఒకరోజు మేమందరం బాలనందం మీటింగ్లో కూర్చున్నప్పుడు కలగారు, నేను, కమలకి గారు కూర్చుని పాపక్క మేము కూర్చున్నప్పుడు శ్యామలక్క ఏదో వార్ గురించి మాట్లాడుతూ అంబాలాలో వాళ్ళు ఉన్నప్పుడు ఏ రైడ్ అవుతుంటే ఎలా దాక్కుని దాక్కుని 5 గంటలకు తినేసి ఉండేవాళ్ళు అది నాకు అప్పుడే గుర్తుకొచ్చింది. 1962 వార్ అప్పుడు ఎన్నో ఇన్స్పిరేషనల్ సాంగ్స్ వచ్చేవి, యుద్ధం మీద, యుద్ధం దాని గురించి ఇది అది ఉండేది. అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ద వాల్యూ ఆఫ్ ఎంత కష్టంగా ఫ్రీడమ్ వచ్చిందో తెలియదు. కాబట్టి మా టైంలో ఇంకా మహాత్మా గాంధీ నెహ్రూ కనిపిస్తే చప్పట్లు కొట్టేవాడు. ఇప్పుడు వాడు అన్ని నెగిటివ్ సైడ్ అయి కూర్చుంటారు. మనకు అది కాదు, వాళ్ళు సింపుల్ థింగ్ అంటే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళకి తెలియదు. రాహుల్ గాంధీ, మహాత్మా గాంధీ ఎవరంటే రాహుల్ గాంధీ తాతగారు అన్నారు. అయితే కలగా అన్నారు, కలగా కృష్ణ అన్నారు, ఇది ఇలా మామూలుగా అనుకుంటే కాదు రాంబాబు గారు, మనం ఒక దేశభక్తికి సంబంధించింది ఒక పాటల ప్రోగ్రామ్ పెట్టుకుందామని అనుకున్నాము. కానీ దట్ వుడ్ హావ్ రిక్వైర్డ్ మేబీ 1 or 2 days, ఎందుకంటే ఎంత ఎంతోజాలంతో ఉన్నారు ఇప్పుడు అందరు వినిపిస్తుంది. టైం సరిపోవాలని పాపక్క అంది. ఇప్పుడు ఇంటర్వ్యూలు పెట్టుకుంటే అవదురా, ఇంకా మనం ఫస్ట్ మీటింగ్ కాబట్టి దిస్ షుడ్ నాట్ బి ద లాస్ట్ మీటింగ్ ఆల్సో. అంటే మళ్ళీ ఎప్పుడో 27 వరకు కాదు, అప్పటికి మన గొంతులు ఉంటాయో తెలియదు, మనం నిలబడగలం తెలియదు. ఎవరికి వీలు అవుతే వాళ్ళు బాలనందంకి రావాల్సిందా అని ఎప్పుడు కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఏంటంటే, నేను రాంబాబుకి సినిమాకి చెప్పింది ఏంటంటే, వాళ్ళెవ్వరికి ఒళ్ళు పై తెలియదు, ఒక స్ప్రో ఉండదు. అప్పుడు నువ్వు ఇంటర్వ్యూని ఎవరినైనా అడిగితే ఎవ్వడు వినిపించుకోడు, తిండి తిప్పలు ఏమీ అక్కర్లేని రోజు ఇది. వాళ్ళ ప్రసాద్ గారిని మనం 30 ఏళ్ళ తర్వాత చూస్తున్నాం. వీళ్ళ వరాన్ని చూసి 20 ఏళ్ళు వస్తుంది, ఇది భద్రం చూసి 4 ఏళ్ళు. ఈ గుంపు కావాలి కానీ అక్కడ కూర్చొని ఫార్మల్ ఇంటర్వ్యూలు అవ్వవు. అందరు కూడా వస్తుంది, వాళ్ళు పొద్దుని సరదాగా పాడుకుందాం అని వేరే విషయం. కానీ ఒక ఆర్గనైజ్డ్గా మన రికార్డ్ చేసి బ్రాడ్కాస్ట్ వెళ్ళి టెలికాస్ట్ వెళ్ళి అది వాళ్ళు జరిగే పని కాదు. వాళ్ళు ఉండే చేయడం చెప్పారు, దానికి మనం స్పెషల్గా బాలనందంలో బ్లూ మ్యాట్ వేసుకొని అక్కడ పెట్టుకుంటాయి. మన హాలు మన ఇష్టం, మన బాలనందం ఉండే డౌట్ మనం వెళ్ళచ్చు, రోజంతా ఉండి గొడవ లేకుండా. అది కంప్లీట్గా డిఫరెంట్ ప్రోగ్రామ్ లాగా మనం పెట్టుకోవాలి. ఇంకొక విషయం అండి, ఈ ప్రోగ్రామ్కి చిత్తరంజన్ అన్నయ్య గారు రావడం కూడా చాలా, ఎందుకంటే అటు మూల ఆ మూల నుంచి ఈ మూలకి రావడం బహుశా అది మాకు అదే ఒక ఊరి ప్రయాణం. అలాగే మా కమలకేయ్ గారు అయితే నేను అనేది ఏంటంటే, మేము ఎప్పటి నుంచో రమ్మంటున్నాం అట్ లాస్ట్ ఇప్పుడు ఒక్క విషయం. చాలా సంవత్సరాల తర్వాత కలిసిన వాళ్ళు మన ప్రసాద్, అనంత్ కూడా అకేషన్ విజిట్స్, పాపం నేను మేకిట్ పాయింట్ విజిట్, సుభద్ర అగైన్ ఇంపార్టెంట్లీ మన వరలక్ష్మి. అయితే వీళ్ళ గురించి ఒక మాట చెప్తాను, నేను హిందీలోనే చెప్తే బాగుంటుంది. జిత్నే హీ సాల్ ఆప్ హమ్సే దూర్ రహే థే, ఉత్నే హీ సాల్ హమ్ ఆప్కే ఇంతజార్ రహే థే. ఇంకా నేను టైం వేస్ట్ చేస్తే నన్ను ఎందుకు లాగుతారు? ఎన్ని సంవత్సరాలు మీరు మా నుంచి దూరంగా ఉన్నారు, అన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటాము. ఒకసారి శ్రీకర్ గారితో, శ్రీకర్ గారు బాలనంద తను చాలా సోషల్ యాక్టివిటీస్లో వీటిలో అక్కడ బిజీగా ఉంటుంటారు,
అయితే నేను ఒకసారి చెప్పాను, మీలాంటి వాళ్ళు మిమ్మల్ని ప్రతి మీటింగ్కి రమ్మన్నాను, నేను ప్రతి ప్రోగ్రామ్కి రమ్మన్నాను. కానీ మీరు వచ్చే ఒకటి రెండు మీటింగ్ అయినా కూడా ఇట్ బూస్ట్ అవర్ ఎనర్జీస్. ఇప్పుడు బాలానందంలో యాక్టివ్గా కనిపిస్తున్న వాళ్ళందరికీ, మీలాంటి సీనియర్స్ అందరూ ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తే, శర్మ కూడా అంతే ఎప్పుడు వీలైనా వస్తుంటారు. సో ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకు ఉన్నా కూడా ఎప్పుడు ఎవరిని వీలైతే వస్తూ ఉండమని కోరుతున్నాను. ఈ ఇదే సందర్భంగా మన సూర్యకుమార్ గారు ఇక్కడ ఉండే ఈ అపర్ణలో ఉండే చాలా యాక్టివ్గా ఉండే కల్చరల్ యాక్టివిస్ట్లో వాళ్ళ గురించి మాట్లాడారు. మాకు ఒక చిన్న సత్సంగం కల్చరల్ ఒక గ్రూప్ అలా ఉన్నారు, దానికి మా సరోవర్ పెద్దక్కయ్య గారు, సూర్యకుమారి గారు ఒక్కసారి ఆవిడకి సడన్గా ఒక ఐడియా వస్తుంది, ఇలా చేద్దామా అంటారు, ఆ చేసేద్దామండి అంటాం, ఇంకంటే ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది. అలా అలాగా అక్కడ ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా అవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటాం. వీళ్ళందరూ పిన్ని అని పిలుస్తారు, అక్కయ్య గారికి బాగా ఫేవరెట్, పేరేందేవమ్మ గారికి కూడా అమ్మ చాలా అభిమానం. మా ఇంట్లో ఎన్నో పెళ్ళిళ్ళు ఇన్ఫ్యాక్ట్ పేరేందేవ అమ్మ గారి వల్లే జరిగింది. అందుకే పేరేందేవ గారు అంటే ఈ జనరేషన్ వారికి పేరు తెలిసే లేదు, మన చిత్రలేని అన్నయ్య వాళ్ళ అమ్మగారు తనకి బాగా క్లోజ్ అయిన మా అమ్మ ఉంది. ఇప్పుడు కూడా ఈ ఎనర్జీలో ఈవెన్ లాస్ట్ వీక్ కూడా దసరా అప్పుడు అందరు ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి లంచ్ ఏర్పాటు చేసి అలాంటిది ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటుంది. షీ కీప్స్ హర్సెల్ఫ్ వెరీ బిజీ, లివ్స్ ఇండిపెండెంట్లీ, అందరం పక్కన ఉన్నట్టుగా అమ్మ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నేను సారీ ఎంవి అశోక్ గారు, ఎంవి అశోక్ గారి ఆరోగ్యం ఒకప్పుడు సహకరించకుండా కూడా ఓపిక చేసుకుని ప్రతి ఫంక్షన్కి వస్తారు, ప్రతి ఫంక్షన్కి వస్తారు. మనకి బాలానందంకి మొదటి నుంచి బ్యాక్ వెన్నెముక పాపకం చెప్పాను కదా సార్, మీకు కూడా పని ఏదో చెప్తాను, ఏదో చెప్పినా లేకపోతే అలాగే మదన్ గారు, ఇక్కడ మనలో ఉన్న ఒక ఉన్నత నేచర్ ఫోటోగ్రాఫర్ శ్రీ ఈశ్వర్ గారు, ఆయన ఈ ప్రిఫర్స్ టు బి కాల్, నేను ఎవరికి తెలియదు అండి, నా పేరు జానకీశ్వర్ అంటారు. నేను మామిడి స్వర్ణ కూడా స్వరం అని పిచ్చుకుంటా, స్వ అంటే స్వర్ణ, రామ్ అంటే నేను స్వరం అంటే. యాక్చువల్లీ ఏం లేదు, నేను మధ్యలో చిన్న మోదరన్న చీజ్ కంపెనీ పెట్టాను, ఆ కంపెనీకి ఏం పేరు పెట్టాలి అని ఆలోచించినప్పుడు మా ఇద్దరు పేరు ఉంటే బాగుంటుందని స్వరం బయో పేరు అని పెట్టాను. దీని వల్ల తెలిసింది ఏంటంటే దాని జీవితం ఏమాత్రం మారలేదు. కొంతమంది చూస్తుంటే అప్పుడు రాజలక్ష్మి గారు నేను కనకదుర్గమ్మ గారు చూసినట్టుగా అందరూ కనిపిస్తున్నారు, వాళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు అందరినీ చేంజ్ వచ్చేసేపటికి అందరూ వాళ్ళ పెద్ద తరంతా గుర్తొస్తున్నాయి. ఏ అమ్మాయి కూడా మాట్లాడుతుంది సరోవర్ ఇండిపెండెన్స్ డే నాడు స్కూల్ కి మా పిల్లల్ని పంపించాలంటే అప్ టు క్లాస్ 5 వాళ్ళు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఆ రోజు అని చెప్పారు. ప్రిన్సిపల్ ఇదేంటండి, ఆ ఏజ్ లో వాళ్ళకి దేశభక్తి గురించి వాటి గురించి చెప్పాల్సిన టైంలో కూడా ఆ పిల్లలకి అవుట్ ఆఫ్ బౌన్స్ అని చెప్తే ఎలాగ మీరు అని దెబ్బలాడొచ్చాడు. కొంచెం డింట్ వర్క్అవుట్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటే, అంటే ఏంటంటే
మేము మాకు ఆగస్ట్ 15-26 అంటే జాన్యురి అంటే మనందరికీ పొద్దున్నే జెండాలు పెట్టుకోవడం, ఇంట్లో ఒక పండగలాగా ఉండేది మాకు, ఒక పండగే. ఆ రోజు అందరూ తొందర తొందరగా స్నానాలు చేయడం, జెండాలు పెట్టుకోవడం, వెళ్ళడం, ఆ థ్రిల్ ఇప్పుడు లేదు. వెళ్ళక్కర్లేదు స్కూల్కి అంటే ఒక పెద్ద ఏదో పేరెంట్స్ ఆర్ ఆల్సో హ్యాపీ, ఎందుకంటే ఆ వాళ్ళ పేరెంట్స్ కూడా స్వతంత్రం వచ్చిన ఎన్నో సంవత్సరాలు పుట్టారు కాబట్టి వాళ్ళకి దాని వాల్యూస్ ఎక్కువ తెలియవు. సో అవర్ ఐడియా ఈజ్ అట్లీస్ట్ మనం కూర్చున్న వాళ్ళ మన పిల్లలకి మన పిల్లల పిల్లలకైనా చెప్తే బాగుంటుంది అని ఉంది. ఇప్పటి విత్ ఈస్ నాట్ దిస్ నాట్ సో ఫ్యూ వర్డ్స్ పాపగా నిన్ననే సరసి ఒక కార్టూన్ పెట్టారు. గుడిలో ఒక ఫ్యామిలీ అక్కడ ఉంటుంది, పురోహితుడు చెప్తున్నాడు ఒక దీపం చూపించి అది అఖండ దీపం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది అని. ఆ ఇద్దరు పిల్లలు ఆ తల్లిదండ్రి పక్కన ఇద్దరు పిల్లలు అంటే మన ఇంట్లో టీవీ లాగా అన్నమాట. మన పిల్లలు అలా వెళ్ళిపోకుండా మనం చెప్పకుండా ఇంకా అన్నయ్యకి మైక్ ఇచ్చి పాటలు అంతా ఒక్కటైతే మొదలు పెడతాం. అక్కడ ఏం లేదు, వీళ్ళ సిస్టర్ నాకు ఛాన్స్ ఇవ్వరు అంటారు కదా, అంటే ఏం చేశాడంటే దేవుడు ఒక సిస్టర్ని సర్ అపర్ణ సరోవర్లో పెట్టి ఇంకో సిస్టర్ని అపర్ణ గ్రాండ్లో పెట్టాడు. అయితే ఈవిడికి పోటీగా అక్కడ అపర్ణ గ్రాండ్లో ఆడు భగవద్గీత అని లలితా సహస్రనామాలని అలాగే విడిగా తన ప్రోగ్రామ్స్ అని చేసేసుకుంటాడు. లాస్ట్ టైం మన అందరం సరసి సౌదము చేరగా అని సరసి గారి ఇంటికి వెళ్ళాం. ఈసారి ఒక్కొక్కరి ఇంటికి పిలవాలని ఉంటుంది మాకు. మేము ఏమనుకున్నాం అంటే అందరికి వీలుగా ఉంటే ఒక దగ్గర చేస్తే బాగుంటుంది. ఈజ్ నాట్ సో ప్యూ వర్డ్స్ అదే కానీ మనం అంతా ఒకటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏ పాట అందరూ కలిసి పాడితే ఇంకా బాగుంటుంది.